తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ల అలాట్మెంట్ కూడా ప్రక్రియ అయితే పూర్తయింది పూర్తి స్థాయిలో. అయితే ఏ కాలేజీ చూసినా కూడా, ఏ యూనివర్సిటీ చూసినా, ఏ అటానమస్ కాలేజ్ చూసినా, అది అఫిలియేటెడ్ అయినా కానివ్వండి, వినిపిస్తున్న ఒకటే ఒక పేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో మీరు గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ కనుక తీసుకొని ఉంటే, సో ఈ బ్రాంచ్లో జాయిన్ అయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుందా? సో దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్న ట్రెండింగ్ టాపిక్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ AIML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ బ్రాంచులకే ఎక్కువ ప్రాధాన్యత అయితే లభిస్తూ ఉంది స్టూడెంట్స్ నుంచి. ఎందుకంటే కాలేజెస్ కూడా వచ్చేసరికి కోర్ బ్రాంచులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికన్నా కూడా వీటినే అడ్మిషన్స్ ఎక్కువ పెంచుకోవడానికి సీట్లు కూడా పెంచుకోవడం జరిగింది. కోర్ బ్రాంచ్లో ఉన్న సీట్లన్నింటినీ తగ్గించేసుకొని ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్న ఫ్యూచర్ జాబ్స్ కోసం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ AIML కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావచ్చు, స్టూడెంట్స్కి వీటి మీద క్రేజ్ ఉందని చెప్పేసి అవే ఇంప్లిమెంట్ చేశారు. కానీ వీటి భవిష్యత్తు ఏంటి? ఒకప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవి రాకముందు స్టూడెంట్స్ వచ్చేసరికి ఎక్కువ శాతం కోర్ గ్రూపులో జాయిన్ అయ్యేవాళ్ళు, ECE, BE, EEE అని, ఇంకా CSE, IT అని చెప్పేసి. అయితే ఇప్పుడు వీటి రాకతో అవి వచ్చేసరికి డైలమాలో పడిపోయినాయి. అంటే వాటికి ఒకప్పుడు ఎంత డిమాండ్ ఉన్నాయో ఇప్పుడు అంతకు మించి వీటికి ఉన్నాయి. అయితే వాటి కారణం ఏంటంటే, ఆ గ్రూపులు తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే జాబులు రాకపోవటం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్లో కోర్ గ్రూపులు ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, దాటికి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే బాగా పెరిగిపోవడం వల్ల జాబులు అలాగే ఉన్నాయి, కానీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అవుట్ గోయింగ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ జాబులు ఇవ్వలేని పరిస్థితి. మరి AIML ఫ్యూచర్ అంతా కూడా ఇలాగే ఉండబోతుంది. ఎందుకంటే AIML వెళ్తుంది, అది కరెక్టే. అసలు AIML ఉంటేనే వీళ్ళకు వచ్చేసరికి జాబ్స్ అనేవి తగ్గిపోతాయి, ఎందుకంటే మెషిన్ వర్క్ చేస్తుందని ఇప్పటికే చెప్తా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో చాలామందికి కూడా ఉపాధి హామీలన్నీ కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఫ్రెషర్గా AIML మీద ఇప్పుడు జాబ్స్ ఉంటాయా? ఒకవేళ ఉన్నా ఒక స్టేజ్ వరకే ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఆ కోర్ గ్రూపుల కన్నా డబల్గా డబల్ జాయిన్ అవుతున్నారు ఈ గ్రూపుల్లో, 4 రెట్లు జాయిన్ అవుతారు. మొన్న తెలంగాణ తీసుకున్న, ఆంధ్ర తీసుకున్న, కొంచెం ఆంధ్రాలో కొంచెం కోర్ గ్రూప్లు ఎక్కువ జాయిన్ అయ్యారు, తెలంగాణ చాలా తక్కువ. అయితే ఇందుట్లో అది తీసుకున్నా ఇది తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 100లో 85% మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాటి మీదే వెళ్ళడం అయితే జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. కోర్ గ్రూపుల్లో 15% మంది మాత్రమే జాయిన్ అయినట్టు అయితే ఒక రిపోర్ట్ అయితే ఉందన్నమాట. అయితే మరి ఇంతమందికి జాబులు ఇస్తారా? దీని భవిష్యత్తు ఎలా ఉన్నా కానివ్వండి, అంతమందికి ఇవ్వటం అంటే మెషిన్తో ఇప్పుడు 10 మంది పనిచేసేది, ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది పనిచేసేది ఇక్కడ ఒక మెషిన్ ద్వారా, ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ AIML యూజ్ చేసేసి వర్క్ అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు మరి మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఇది అందరిలో ఉన్న ప్రశ్న.